చెప్పలేనికి వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిపోయింది. వరదల్లో చిక్కుకొని ఇద్దరు గల్లంతయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. 48 గంటలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. దాదాపుగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో 8 సెంటీమీటర్ల వర్షం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షం నేపథ్యంలో పంట దాదాపుగా అంటే రెండు జిల్లాల్లో కలిపి దాదాపుగా ఒక 62,000 ఎకరాల్లో పంట నష్టమైంది. అంటే వరి, పత్తి, మిర్చి, కంది ప్రధానంగా దెబ్బతిన్నాయి. వరి ప్రధానంగా దెబ్బతిన్నది ఖమ్మం జిల్లాలో 53,000 ఎకరాల్లో. అదేవిధంగా అక్కడ ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9,000 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయింది. అంటే కొన్ని చోట్ల పంట నీట మునిగి ఉంది. బహుశా ఈ తెరిపి ఇచ్చాక, అంటే ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని చెప్తున్నారు, ఈ నేపథ్యంలో తెరిపిచ్చాక మళ్ళీ పంట కోలుకుంటుందా లేదా అనేది ఇంకా తెలియదు. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మొత్తం అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో అయితే పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. 55,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మొత్తంగా నిలిచిపోయింది. ఈ ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే, అంటే కల్లూరు పెనుబల్లి ప్రాంతంలో నేటి వాగులు వంకలు పొంగి పొరలడం వల్ల అక్కడ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోవడం జరిగింది. ఒకళ్ళు మరణించారు, ఇంకొక వ్యక్తి గల్లంతయ్యారు. రవి అనే వ్యక్తి ఇదయ్య ఉన్నారు. ఆయన కూడా, ఆయన కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా చింతకాని దగ్గర ఒక కారు వరదలో కొట్టుకుపోయింది. ఆ కారు వరదలో కొట్టుకుపోతే అక్కడ స్థానికులు అందులో ఉన్నటువంటి నలుగురిని కాపాడారు. మొత్తం మీద భారీగా కురిసిన వర్షాలన్నీ కూడా, అంటే దాదాపుగా అన్ని రిజర్వాయర్లు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, నదులు కావచ్చు, మిగతా అన్నీ కూడా దాదాపుగా నిండిపోయి ఉన్నాయి. చాలా, అంటే ఎన్నడూ నీళ్లు చూడని చెరువులు కూడా దాదాపుగా 70% నీళ్లతో ఇప్పుడు నిండిపోయి ఉన్నాయి. గోదావరి కూడా అంటే కేవలం 20 అడుగులకైతే చేరుకున్నాను. అంతకుముందు కేవలం 9 అడుగులు ఉన్నది, ఇప్పుడు 20 అడుగులకు చేరుకుంది. ఇవాళ రేపు స్వల్పంగా పెరిగి ఆ తర్వాత కూడా మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా, అంటే కన్స్ట్రక్ట్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా నీళ్లు వచ్చాయి. దీనికి సంబంధించి అధికారులు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకా రెడీగా ఉండి, రెడీ టు ఆక్యుపై ఉండి కేటాయించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి నీళ్లు రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి అంటే వైరా, కొణిజల్ల, కల్లూరు ప్రాంతాల్లో ఇది జరిగింది. దీన్ని కొంత అధికారులు జాగ్రత్త పడాల్సి ఉంది. అంటే ఇప్పుడే ఇట్లా ఉంటే ఆ తర్వాత జనం వచ్చినాక ఆ ఇళ్లలో చేరాక ఎలా ఉంటుంది అనే ఒక ఆందోళన అయితే ఉన్నది. ఈ ఇద్దరు కలెక్టర్లు, అంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇటు ఖమ్మం కలెక్టర్ ఇద్దరు కూడా అప్రమత్తమై చాలా చోట్ల ముందు జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే 100కి కాల్ చేయమని పోలీసులు కూడా పిలిపించారు. పోలీసులకు కూడా దాదాపుగా మొత్తం 24 అవర్స్ డ్యూటీ వేశారు. అంటే అందరికి షిఫ్ట్లు లేకుండా ఎవరికి కూడా పూర్తిగా 24 గంటలు డ్యూటీలు చేయాలని పోలీసులను ఆదేశించారు. అన్ని చోట్ల అప్రమత్తమై ముందు జాగ్రత్తగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే భారీగా, అంటే పెద్దగా పంట నష్టం ఉన్నప్పటికీ పంట కూడా కోలుకుంటుందని అనుకుంటున్నారు. భారీగా ప్రాణ నష్టం లేకపోవడం అనేది ఇది మొత్తానికి, అంటే భద్రాచలం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ నష్టం ఉంటుంది అనుకున్నారు, కానీ అలాంటిది ఏమీ లేదు. మొత్తం మీద అయితే రెండు జిల్లాలు అతలాకుతలమైపోయి ఉన్నాయి. అంటే దాదాపు 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఇప్పుడు మనం చూస్తున్న మున్నేరు, ఇప్పుడు మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అంటే మున్నేరు ఈ స్థాయి వరకు రావడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అట్లా అన్ని, అంటే వైరా కావచ్చు, పాలేరు కావచ్చు, అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. చిన్న చితక చెరువులు కూడా అన్ని దాదాపు, అంటే 2,892 చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు కూడా, మొత్తం చెరువులన్నీ కూడా అలుగుపారుతున్నాయి. అంటే ఎక్కడ కూడా నీళ్లు లేకుండా ఉన్న చెరువు అంటూ లేదు అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఖమ్మం జిల్లాకి కొంతమేరకైతే నష్టం జరిగింది. చాలా గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకి, అంటే ఏజెన్సీలో ప్రధానంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మొత్తం మీద ఖమ్మం జిల్లా మొత్తం ఒక అతలాకుతలం అయిపోయిందని చెప్పాలి. ఇవాళ రేపు కూడా ఇదే పద్ధతిలో వర్షం కురిస్తే మాత్రం ఇంకొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్, TV5 ఖమ్మం. వాటేసుకుంటున్నాం.